ఇందాక ఆన్సర్ చెప్తారండి. ఇందాక కిరణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక ఐదు అడిగారు, వారికి ఒక సమాధానం చెప్పాలి. ఇప్పుడు మే 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినారు, ఫస్ట్ టైం యూపీఏ 1 అధికారంలోకి వచ్చింది. తర్వాత మే 2009లో రెండోసారి ప్రధానమంత్రి అయినారు మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదో బయట దేశాలకు తిరగలేదు, నరేంద్ర మోడీ ఒక్కడే తిరిగినాడని మాట్లాడుతున్నటువంటి మిత్రులందరికీ కూడా సమాధానం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి మన్మోహన్ సింగ్ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు, దట్ ఈస్ డ్యూరింగ్ ద ఇయర్ మే టు డిసెంబర్ 2004 దాకా వారు చేసుకున్నటువంటి ఇది మొత్తం 22 ట్రీటీ చేసుకోగలిగారు మొట్టమొదటి ఇయర్ లోపల వివిధ దేశాలతో జరిగి. సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చిన 2009లో 27 అగ్రిమెంట్స్ చేసుకొచ్చినారు. అదే నరేంద్ర మోడీ గారు మే 2014 నుంచి డిసెంబర్ 2014 వరకు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వివిధ విదేశాల ఒప్పందాలు 57 ఒప్పందాలు చేసుకొచ్చినారు మేడం. అంటే మన్మోహన్ సింగ్ గారు రెండు టర్మ్లలో గెలిచి 2 సార్లు ప్రధానమంత్రిగా ఉండి చేయగలిగినటువంటి ఒప్పందాలని నరేంద్ర మోడీ గారు ఒక టర్మ్లో ఒక మే 2014 నుంచి, నేను ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ నుంచి తీసుకొని ఇస్తున్నాను నేను ఇప్పుడు మీకు, 57 ట్రీట్స్ చేసుకొచ్చినారు మేడం ఆయన. ఇంకేం చేయాలి అందు లోపల, వారు చేసిన దాంట్లో తప్ప ఎక్కడ కనబడతా ఉంది, పోనీ ఎవరు ఎన్నిసార్లు ఎక్కువ తిరిగినారు అనేటువంటి అంశాలకు వస్తే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినటువంటి మొదటి సంవత్సరంలో ఆయన చేసినటువంటి విదేశీ పర్యటనలు 29 విదేశీ పర్యటనలు ఉదయ్ గారు, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విదేశీ పర్యటనలు 23 విదేశీ పర్యటనలు. ఎవరు ఎక్కువ చేసినారు ఎవరు తక్కువ చేసినారు చెప్పండి. నేను అబద్దాలు చెప్పుకోవట్లేదు, నేను మీకు ఇక గోత్ర గూగుల్ అండ్ సెర్చ్ ఇట్. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి సంవత్సరంలో ఆయన చేసిన విదేశీ పర్యటనలు 29 అయితే, నరేంద్ర మోడీ గారి మొట్టమొదటి 365 రోజుల పాలనలో ఆయన చేసిన విదేశీ పర్యటనలు 23. మరి ఎవరు తక్కువ చేసినారు ఎవరు ఎక్కువ చేసినారు చెప్పండి. హైలైట్ ఇవే ఎక్కువగా అవుతున్నాయి. ఎందుకు, మన్మోహన్ సింగ్ పోతే కూడా చాలా మంచిగా రాసినారు, తోలుబొమ్మల ప్రధాని భారతదేశం నుంచి వచ్చినాడు అమెరికాకు అని రాసినాడు. దట్ వాజ్ ద సిచ్యువేషన్ ఆన్ దట్ డే. ఈ రోజు నరేంద్ర మోడీ గారు పోతే ఆ మాట రాయమని చెప్పండి ఏ దేశ పత్రికనైనా. అంటే భారతదేశ ప్రతిష్టని వివిధ దేశాల లోపల ఇనుమడింప చేసుకుంటూ వస్తుంటుంటే, కిరణ్ లాంటి పెద్దలు చదువుకున్న వాళ్ళు కూడా ఏది పడితే అది చెప్పిపోతే రఘునందన్కు ఎట్లా కరెక్ట్ అని అడుగుతా ఉన్నారు. ఏది పడితే అది చెప్తున్నా, ఇది ఫ్యాక్ట్సే కదా, ఇది ఈ ఫిగర్సే కదా, నేను చెప్తున్నా ఏమైనా అబద్దాలు ఉంటే దాని మీద మళ్ళీ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం అట్లా. అందుకని విమర్శించాలనే కోరిక ఉంది, బీజేపీని తిట్టాలనే కోరిక ఉంది, తిట్టండి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఒకటి ఉంటుంది సంస్థ, భారతదేశ వ్యాప్తంగా జనవరి 1 నుంచి డిసెంబర్ 30 మధ్యలో ఎంతమంది హత్యకు గురైనారు, ఎన్ని రేపులు అయినాయి, ఎంత చిన్నపిల్లల కిడ్నాప్లు అయినాయి, ఎంత ఆస్తి దొంగతనం అయింది, ఎన్ని హౌస్ బ్రేకింగ్ రిపోర్ట్స్ అయినాయి, ఎంతమంది దళితుల మీద దాడులు అయినాయి ఉంటాయి. తీయండి యూపీఏ 1 యూపీఏ 2లో 2004 నుంచి 2014 కాంగ్రెస్ పాలనలో ఎంతమంది దళితుల మీద దాడులు జరిగినాయి, సంవత్సరానికి ఎన్ని కుటుంబాల మీద దాడులు జరిగినాయి, లెక్కలు చెప్పుకున్నవి. అవి చెప్పడానికి ధైర్యం లేకుండా తప్పించుకొని పోవడానికి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మే 26 2014 అధికారంలోకి వచ్చేకంటే ముందు సంవత్సరం కాంగ్రెస్ పరిపాలించిన సంవత్సరంలో దళితుల మీద జరిగినటువంటి దాడుల సంఖ్య 676 దాడులు జరిగినాయి, రఫ్ గా 1-2 ఇటు అటు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన సేమ్ 1 ఇయర్ పీరియడ్ ని తీసుకుంటే 703 దాడులు జరిగినాయి. 676 కు 703 మధ్యలో ఉన్నటువంటి తేడా ఎంత మేడం? జనాభా పెరిగింది, సంఖ్య పెరిగింది, క్రైమ్ రేట్ పెరుగుతా ఉంది, 30 క్రైములు పెరగలేదు. కాంగ్రెస్ హయాంలో దళిత కుటుంబాల మీద 676 ఇన్సిడెంట్స్ జరిగినాయి, దాడులకు సంబంధించిన సంఘటనలు. ఆ రోజు అసహనం లేదు ఈ దేశంలో, ఆ రోజు ఏం లేదు, వారు ఏం చెప్తే అదే తన్నారా అనేటువంటి రకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నంతకాలం ఇబ్బంది రాలేదు. ఇలా 703 వచ్చినాయి, మేము ఒప్పుకుంటున్నాం అవును సంఘటనలు జరిగినాయి, ప్రతి సంఘటనలో బాధితులను అరెస్ట్ చేసినాం మేము. ఈవెందో ఇట్ కమ్స్ అండర్ స్టేట్ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన అంశం. ఉత్తరప్రదేశ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ రోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? సమాజ్వాదీ పార్టీ పరిపాలిస్తుంది, సమాజ్వాదీ పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దాన్ని కూడా నరేంద్ర మోడీనే అంటారు. ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఒక ఇద్దరు చనిపోయినారు, లేదో బస్సులో సంఘటన జరిగి ఇద్దరు కొట్టుకున్నారు, అందులో దురదృష్టమో అదృష్టమో ఒక హిందూ కొడితే ఒక ముస్లిం చనిపోయిండు, సో నరేంద్ర మోడీ ఇచ్చిండు కాబట్టి హిందువులంతా ముస్లింలు కొట్టి చంపుతున్నారు. ఏం ప్రచారాలు ఇవన్నీ? కులాల వైజ్గా, మతాల వైజ్గా, వర్గాల వారీగా ప్రతి క్రైమ్ కి సంబంధించి మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మెయింటైన్ చేసే స్టాటిస్టిక్స్ ఉంటాయి, అవి చూడండి. అవి చూడకుండా ఏది పడితే అది మాట్లాడేసి బదనాం చేస్తామంటే అది విఘ్నులకు సరైనది కాదనేది మా ఆవేదన. శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడిగారు, అంటే నిజంగా డ్రైవర్ నైతే అప్రిషియేట్ చేయాల్సిందే ఈ విషయంలో, కానీ రోడ్స్ కి సంబంధించి టైం అయిపోయిన తర్వాత అక్కడ రోడ్ బస్సెస్ ని అలో చేయడం, సో ఇది జనరల్ గా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న చోట ఆఫ్టర్ 7 PM మూవ్మెంట్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తా ఉన్నారు. అంటే మోర్ పర్టికులర్ గా అమర్నాథ్ యాత్రకు పోయిస్తున్నటువంటి సందర్భంగా రోడ్ సేఫ్టీ లేకపోవడం గానీ ఇట్లాంటి టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతాయనేటువంటి అనుమానంతో లేదా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికలతో అట్లాంటి మూమెంట్స్ రెస్ట్రిక్టెడ్. మరి నిన్న జరిగినటువంటి సంఘటనలో ఆఫ్టర్ 7 PM బస్సు ఎందుకు కదిలింది,
ఈ సంఘటన ఎవరన్నా అంటే మరి ఆ రకంగా చూస్తే డ్రైవర్ అయితే ఎక్కడైతే కాంప్రమైజ్ అనేది కనపడలేదు. ఈ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్ సెక్యూర్ సెక్యూరిటీ ఆఫ్ ద ప్యాసింజర్స్. సో కొన్నిసార్లు మానవ తప్పిదాలు జరుగుతూ ఉంటాయి ఉదయ్ గారు, దాన్ని యు కాంట్ సే 7 కంటే 7 క్లోజ్ చేయాలి కదా అంటే ఇంకో 10 నిమిషాలు అయితే గమ్యం చేరుకుంటాం అనేటువంటి ఆశలో అది ఆ చిన్న చిన్న ఎర్రర్స్ కూడా కొన్నిసార్లు ఇట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటనలకు దారితీస్తే ఎనీవో వారు కోరుకున్నట్టు ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరుగుద్దని ఇదే చివరి సంఘటన కావాలని అందరం కోరుకుందాం. ఓకే అండి, మరో కాలర్ ఆనంద్ ఫ్రమ్ చికాగో. హలో ఆనంద్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే రఘునాథ్. నమస్తే అండి. సార్ ఒక్క డిస్క్లైమర్, నేను దాదాపు 1984 బీజేపీ స్టార్ట్ అయినప్పటి నుండి బీజేపీ అర్మాన్ని ఇంకో ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు. బీజేపీ కార్యకర్తలకి లేదా అభిమానులకి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకి ఒక పెద్ద తేడా ఏముంటుందంటే, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు ఏం చేసినా కూడా గుడ్డిగా అనుసరిస్తుంటారు, కానీ బీజేపీ కార్యకర్తలు లేదా అభిమానులు కొద్దిగా క్రిటిసైజ్ చేస్తుంటారు అవసరం అన్నప్పుడు. సో బేసికలీ నా సెకండ్ పాయింట్ వెళ్లే ముందు అమర్నాథ్ యాత్ర గురించి మాట్లాడండి. అమర్నాథ్ యాత్రలో చాలా మంది ఇంకా అంటే న్యూస్ ఏజెన్సీస్ ఫీల్ చేస్తున్న ఒక కొత్త విషయం ఏంటంటే, ఆ బస్సుకు పర్మిట్ లేదు, వాళ్ళు ఎవరికి చెప్పకుండా వెళ్లారు అని. ఒక హిందూ దేశంలో ఒక హిందువు ఒక హిందూ యాత్రకు వెళ్తే ఎవరో పర్మిషన్ ఎందుకండి? అంత దుస్థితిలో మనం ఎందుకున్నాం? ఎవరు చేసిన తప్పిదం ఇది? రెండోది, మోడీ గారి పర్యటనలు గురించి ప్రతి ఒక్కళ్ళు ఇన్నిసార్లు వెళ్తారు అన్ని సార్లు వెళ్తారని బేసిక్ గా అగైన్ వచ్చింది. ప్రెస్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళని పాత ప్రైమ్ మినిస్టర్ అంటే ఇంతకు మునుపు ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళు వెళ్లేప్పుడు ఆ ఫ్లైట్స్ లో ఈ భాగతుల్ని రాజీవ్ సర్దేశాలని ఎక్కించుకుని వెళ్లేవాళ్ళు. వాళ్ళు అన్ని రకాల సౌకర్యాలు అనుభవించి ఏదో ఒక సౌండ్ బైట్ తీసుకునేవాళ్ళు. మోదీ గారు వచ్చాక అది బంద్ అయింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ఇకో సిస్టమ్ ప్రెస్ లో ఏదైతే ఉందో అది యాక్టివ్ లాంటివి యూనో స్ప్రెడ్ చేస్తుంటారు, మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ అభిమానిగా ఓఎస్ బీజేపీ కార్యకర్తగా నేను మీకు ఒక్క క్వశ్చన్ అడుగుతానండి, ఒక్క సెకండ్ సార్. పాకిస్తాన్ पाकिस्तान ने हम पर हमला बोल दिया मुंबई में और हमारे मंत्री जी अमेरिका गए और रोने लगे. ఇది నవంబర్ 2011లో మోదీ గారు చెప్పిన విషయం అండి. మరి ఇవాళ పాకిస్తాన్ అమర్నాథ్ యాత్రికుల మీద దాడి చేస్తే మనం ఎందుకు పాకిస్తాన్ మీదకి వెళ్ళట్లేదు సార్? మీరు దయచేసి ఈ విషయాన్ని స్ట్రాంగ్ గా బీజేపీ లీడర్షిప్ దృష్టికి తీసుకెళ్ళండి. కేవలం కడీ నింద చేస్తే మాత్రం సరిపోదండి. సోషల్ మీడియాలో రైట్ వింగర్స్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో బీజేపీ డెఫినెట్ గా అన్పాపులర్ అవుతుంది. 2019 ఎలక్షన్ కి ఇది మంచిది కాదు. దయచేసి మీరు దీన్ని హైకమాండ్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఒక భారతీయ జనతా పార్టీ అభిమానిగా చాలా కాలం నుంచి భారతీయ జనతా పార్టీకి తప్ప ఇతర పార్టీలకు ఓటు అయినటువంటి ఒక బాధ్యత గల పౌరుడిగా వారి ఆవేదన వారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఒకటి రెండు వారు చెప్పినటువంటి పొరపాట్లు ఎక్కడైతే కనబడుతూ ఉన్నాయో అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం, వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, భవిష్యత్తులో అటువంటి తప్పులు పునరావృతం కాకుండా చేస్తాం. వారు అడిగినటువంటి ప్రశ్న, పాకిస్తాన్ అమర్నాథ్ యాత్రికుల మీద దాడి చేస్తే మనం పాకిస్తాన్లోకి వెళ్ళి దాడి చేస్తాం అనేటువంటి మాట ఏదైతుందో వారు చూసినారు మొన్న కూడా సర్జికల్ స్ట్రైక్స్ పేరిట మనం ఏం చేస్తాం. భారతదేశానికి ఒక పేరు ఉంది, సహనశీల దేశం అని. ముందు మనం ఎవరిని ఇబ్బంది పెట్టాము అని చెప్పి సాధ్యమైనంత వరకు మనం ఓర్పుగా ఉంటాం, ఎంతమంది ఇబ్బంది పెట్టినా సాధ్యమైనంత ఎక్కువ వరకు భరిస్తాం. కానీ చివరికి మనం ఏం చెప్తాం, పెళ్ళిళ్ళైనా రూమ్లు వేసి కొడితే ఏం చేస్తుంది అనేది ఒక లిమిట్ వరకు మనం కూడా భరిస్తూ ఉన్నాం. ఆ లిమిట్ దాటినటువంటి సందర్భంగా ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. అది పాకిస్తాన్ అయినా చైనా అయినా ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. వారు ఇచ్చినటువంటి సూచనలు ఖచ్చితంగా పాజిటివ్ తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం, అట్లాంటి పొరపాట్లను రెక్టిఫై చేసుకుంటాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ఇంకో 10 సంవత్సరాల పాటు ఏలేరాగా వారు ఇచ్చేటువంటి సూచనలు ఖచ్చితంగా గౌరవిస్తాం. ఓకే, ఇంకా రఘునందన్ గారు, ఇందాక మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పారు, భారతదేశం ఒక ఇంటిలా తీసుకుంటే చుట్టుముట్టు ఉన్న ఒక మనం నిద్రపోతున్న టైంలో వాళ్ళు మనం ఆదమర్చి ఉన్న టైంలో పాకిస్తాన్ అనేది మన దేశం పైన అటాక్ చేస్తుంది, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతున్నా ఇంకోసారి జరగద్దు అని. కానీ ఓన్లీ ఒక భారతదేశం పైనే ఇలాంటి ఈ ఇంటిపైనే దాడులు జరుగుతున్నాయి, మిగతా ఇళ్లపైన ఇలాంటి దాడులు జరగట్లేదే. అఫ్ కోర్స్ వాళ్ళ దేశంలో ఇలాంటి ఉగ్రమూకల దాడులు జరుగుతున్నాయి, కానీ ఎందుకు అక్కడ వాళ్ళకున్నదేంటి, ఇక్కడ మన ఇండియాకి లేనిదేంటి? ఇప్పుడు శ్రీలంక చాలా కాలం ఎల్టీటీ తోటి సఫర్ అయింది. ఎంత సఫర్ అయిందో మీరు చూసినారు.
800 ప్రాణాలు చనిపోయినాయి, ఎంతమంది బాంబు బ్లాస్ట్లు అయినాయి, ఎంతమంది క్షతగాత్రులు అయినా చూసినారు మీరు అక్కడ. విత్ ఇన్ ద కంట్రీలోనే అనేక రకాలైనటువంటి సమస్యను చూసింది. శ్రీలంక అయితేంది, పాకిస్తాన్ అయితేంది, ఉగ్రవాదం ఏ దేశంలో చెప్పండి. బాగా టెక్నాలజీని వాడుకుంటాం మేము, బాగా తెలియకలు, ప్రపంచానికి పెద్ద పోలీస్ అనుకున్నటువంటి అమెరికా ఎంత పెద్ద డిజాస్టర్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ నుంచి మనకి హెచ్చరిక వచ్చినప్పటికీ, అంటే మన సైనికులు ప్రిపేర్డ్ గా లేరని, మన ఫోర్స్ ప్రిపేర్డ్ గా లేదు, మన సైన్యాన్ని మన సైన్యాన్ని మనం తగ్గించి మాట్లాడుకునే మాట్లాడుతూ ఉదయ్ గారు మన్నించాలి మీరు. అట్లా ఉండనే ఉండదు అక్కడ. మీరు ఒకసారి బార్డర్ దగ్గర జరిగేటువంటి ఇష్యూస్ చూస్తూ ఉంటే, ఎప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి చెప్పండి. మీరు ఎంత అలర్ట్గా ఉన్నా రౌండ్ ద క్లాక్ నడుస్తూనే ఉంటుంది సైన్యం అక్కడ. ఒక్క సెకండ్ కూడా వాళ్ళు ట్రిగర్ మీద నుంచి చేయి తీసి ఏదో నిద్రపోదాం, కొద్దిసేపటి తర్వాత లేదా అని ఎప్పుడైనా చూసినారా మీరు బార్డర్ల మీద? ఈ మధ్యన నేషనల్ మీడియాలో అనేక మీడియాలు పోయి అక్కడ నేషనల్ బార్డర్లో ఏం జరుగుతున్నాయని చూపిస్తూ వస్తున్నారు మనకి. సో దే ఆర్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. బట్ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, అన్ఫార్చునేట్గా ఎక్కడైతే చొరబాట్లకి వెసులుబాటు ఉందో, నీళ్ల ద్వారానో, సొరంగాల ద్వారానో, దొంగ దారుల ద్వారానో, ఏదో ఒక మార్గం లోపల వచ్చి దొంగ ఆల్వేస్ దొంగ బుద్ధే ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో 2 టవర్స్ని కొట్టాలనుకున్నప్పుడు 2 విమానాలను హైజాక్ చేసినారు ఇద్దరు. ఏం చేయగలిగింది అమెరికన్ ప్రభుత్వం? ఆయన ఏం చేసినాడు? ఒక సంవత్సరం ముందు పోయి అక్కడ పైలట్గా ఎన్రోల్ అయ్యి పైలట్గా చేయన ఈ విమానాలను నడుపుతూ ఒక విమానాన్ని చివరికి ఏం చేసినాడు? దాన్ని ఒక బాంబు బ్లాస్ట్ చేసేటువంటి ఒక వెపన్గా వాడుకోగలిగినటువంటి తెలివింది. అంటే మీరు దాన్ని క్రైమ్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎట్లా ఊహించగలుగుతారు? ఈ పైలట్ నెల నుంచి పనిచేస్తున్నాడు మన దగ్గర, ఈ రోజు విమానాన్ని తీసుకుపోయి దీన్ని ఒక బాంబు లాగా వాడతాడు అని హౌ యూ విల్ ఇమాజిన్ హిస్ మైండ్? ఎట్లా చదువుతారు ఆ మనిషి మనసులో ఏముంది అనేది. ఇప్పుడు మన ఇద్దరం లైవ్ షోలో ఉన్నాం, కొద్దిసేపు అయిన తర్వాత మీరు తుపాకీ తీసి నన్ను గాలి చేసినారు అనుకోండి, నేను ఎట్లా రీడ్ చేయాలి మిమ్మల్ని? ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి? హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్? అంటే ఇట్లాంటి అన్వాంటెడ్ థింగ్స్ జరిగినప్పుడు మినిమం లాస్ కోసం మన సైన్యం ప్రయత్నం చేస్తూ ఉంది. సైన్యం అలర్ట్గా లేదు, ఇంటెలిజెన్స్ చెప్తలేదు. ఇంటెలిజెన్స్ రోజు చెప్తూనే ఉంటుంది, పాకిస్తాన్ ఎప్పటికీ దేశాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తూనే ఉంది అని చెప్తూనే ఉంటారు. భారత పార్లమెంట్ మీద దాడికి వచ్చినారు ఆ రోజు, అక్కడ ఉండేటువంటి ఫోర్సెస్ అన్ని కూడా అలర్ట్గా లేకపోతే భారత పార్లమెంట్ పరిస్థితి ఏంది ఆ రోజు? హోటల్ తాజ్మహల్ పరిస్థితి చూసుకున్నాం మనం ముంబై లోపల ఏం జరిగింది ఆ రోజు. పోలీసు వాళ్ళు ముంబైలో అలర్ట్ లేకపోతే వెంట వెంటనే అందరు తీవ్రవాదులను ఎట్లా చంపేస్తారు, ఇద్దరిని ప్రాణాలతో ఎట్లా పట్టుకోగలుగుతారు? అంటే వీఆర్ అలర్ట్ ఆల్రెడీ. మనం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నాను, నేను మళ్ళీ చెప్తున్నా మీకు. సైన్యం కానీ, ఈ దేశంలో పోలీస్ కానీ, వ్యవస్థలు కానీ అంత నిర్వీర్యం అయిపోయితే ఎక్కడ లేవు ఉదయ్ గారు. అట్లయితే మనం ఇంత ప్రశాంతంగా కూర్చొని ఈ టీవీ ఛానల్లో యాడ్ చర్చ పెట్టుకోగలుగుతాం? పెట్టుకోలేము. వాళ్ళంత అలర్ట్గా ఉన్నారు కాబట్టి బార్డర్ మీద మనం ఈ మాత్రం ప్రశాంతంగా హైదరాబాద్లో నిద్రపోగలుగుతున్నాం. ఇట్ ఈస్ ట్రూ. అయినప్పటికీ కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒక్క భారతదేశంలోనే జరుగుతున్నాయని ఈ దేశాన్ని ఎవరైనా కించపరుస్తారు అయితే నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. టెర్రరిస్టులు అన్ని దేశాలని టార్గెట్ చేశారు, అన్ని దేశాల్లో బాంబు బ్లాస్ట్లు జరుగుతూ ఉన్నాయి, అన్ని దేశాల్లో ఏదో ఒక రకమైన నష్టానికి కారణభూతం ఏదో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అవుతుంది. అది ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపా, ఐఎస్ఐఎస్ఆ, ఇంకొక పేరు మీద చేస్తున్నారా, ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. కానీ టెర్రరిజాన్ని అంతం చేయడానికి మనం ఎన్ని మార్గాలు ఎన్నుకుంటే, మనం ఎన్ని ప్రివెంటివ్ యాక్టివిటీస్ తీసుకుంటే వాళ్ళు ఇంకో కొత్త దారి ఎన్నుకొని దాడి చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనం చేంజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, చేస్తాం. బట్ అల్టిమేట్గా కొంత మానవ లాస్ అయితే జరుగుతూ ఉంది. అది ఎవరు కావాలని కోరుకోవట్లేదు, ఏ సైనికుడు కూడా కావాలని కోరుకోడు. సైనికులు చాలా మంది చనిపోతూ ఉన్నారు, అది బాధాకరమైనటువంటి అంశం. ఓకే, మరో కలర్ లైన్ లో ఉన్నారండి. హలో ఆనంద్ గారు. రఘునందన్ గారు, నేను ఉదయ్ అండి. యా ఉదయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి రఘునందన్ గారితో. నమస్కారం అండి. ఇప్పుడు బార్డర్ స్టేట్స్ లో అంటే అక్కడ ఏం జరుగుతున్నా మొత్తం ఇండియా వైడ్ వాళ్ళు రెస్పాన్సిబుల్ గా అయితే కనబడట్లేదండి. వాళ్ళు దే ఆర్ నాట్ షేరింగ్ ది పెయిన్ అండ్ ది సఫరింగ్స్, అది మాత్రం క్లియర్ గా ఉన్నది. ఎస్పెషలీ ది సౌత్ ఇండియా, వాళ్ళకి అసలు ఏం జరుగుతుందన్నది కూడా పట్టించుకోని పరిస్థితి. జమ్మూ కాశ్మీర్ అవనండి, నార్త్ ఈస్ట్ అవనండి, ఈవెన్ గుజరాత్ అండ్ యూనో రాజస్థాన్ బార్డర్స్ ఆల్సో, అది దట్ హ్యాస్ టు చేంజ్. అది మరి ఎందుకు ఇలాగున్నదో అర్థం కావట్లేదు. మనము 2030కి ఆల్ ఎలక్ట్రిక్ కార్స్, ఆల్ సోలార్ కార్స్ అని అనుకుంటున్నప్పుడు, హైబ్రిడ్ కార్స్ అని అనుకుంటున్నప్పుడు, ఎకనామిక్ పాలసీస్ బాగా రిఫార్మ్స్ అంటే టోటల్ రిఫార్మ్స్ చేయాలండి. ఫైనాన్స్ మినిస్టర్ చైనా ఇస్ గ్రోయింగ్ ఎకనామికలీ, మనము వీఆర్ నాట్ గ్రోయింగ్ ద సేమ్ ఫ్యాషన్. మనము కాంపిటేటివ్ లెవెల్లో ఒక క్వాలిటేటివ్ ప్రొడక్ట్ ని తయారు చేయకుండా, R&D లేకుండా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏమీ లేకుండా, ఎప్పుడు 2014-15 లో 100 కోట్లు బడ్జెట్ లో ఫర్ నానో టెక్నాలజీ పెట్టారు. వాట్ ఇస్ ది అవుట్పుట్ ఆఫ్ దాట్ రీసెర్చ్? దాని ద్వారా ఏం చేశారు? ఏమైనా నానో టెక్నాలజీ ఉపయోగించి, కరెన్సీ నోట్లో ఉపయోగించుంటే ఒకే కౌంటర్ ఫీట్ నోట్స్ అరెస్ట్ చేసాము అని అనుకోవచ్చు. యూ టుక్ అ డెసిషన్ అండ్ డిమానిటైజేషన్, బట్ ప్రాబ్లమ్ ఇస్ అగైన్ పర్సిస్టింగ్. మనం సేమ్ ప్రాబ్లమ్ లో రిపీట్ అవుతుంది. సాక్రిఫైస్ చేయొచ్చు దేశం అంతా,
ఇప్పుడు ఈ చైనా పాలసీ దగ్గరకు వచ్చేసరికి ఐ డోంట్ నో జమ్మూ అండ్ కాశ్మీర్ పిఓకే లో హౌ కెన్ దే ఈవెన్ ఎంటర్, వీ కెనాట్ ఎంటర్టైన్ అ థర్డ్ పార్టీ కంట్రీ, ఎట్టి పరిస్థితుల్లో అది జరగకూడదు. మరి హౌ మీన్ ఎంత స్ట్రాంగ్ గా మనం రియాక్ట్ అవుతామన్నది ఇట్ ఆల్ డిపెండ్స్. వన్ రోడ్ వన్ బార్డర్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ డిజాస్ట్రస్ ఫర్ ఇండియా. వాళ్ళు 120, 130, 140 స్పీడ్ లో మిసైల్స్ అన్ని మూవ్ చేస్తారు ఆ కంట్రీ నుండి ఈ కంట్రీకి. మనమేమో ఈ కార్నర్ ఏమో 20 మైల్స్, 30 మైల్స్ స్పీడ్ కూడా ఎలవు, గాడిదలు గుర్రాల మీద అంత హీలీ ట్రాక్ లో వెళ్తున్నాము. 73 రోడ్స్ కి 23 రోడ్స్ కూడా బిల్డప్ చేయలేదు, ఇంకా 50 రోడ్స్ నార్త్ ఈస్ట్ కి లేనే లేవు. వీఆర్ సపోజ్ టు బిల్డ్ అనవర్ 50 రోడ్స్ సిన్స్ ఇండిపెండెన్స్, లేదు, కట్టలేదు. వెన్ ఆర్ వీ గోయింగ్ టు యునో సప్లిమెంట్ డ్యూ ఇనఫ్ రీఎన్ఫోర్స్మెంట్ నార్త్ ఈస్ట్ అంటే అది జరగలేదు ఇంతవరకు, జరగట్లేదు. ఐ మీన్ మనకి ఆ ఫియర్ ఆ సిల్గురి దగ్గర ఏమవుతుందా అన్నది టెన్షన్ ఉంది. అది తీసు అక్కడ ఏమైనా జరిగితే సెవెన్ ఐ మీన్ ఆల్ ది నార్త్ ఈస్ట్ స్టేట్స్ వుడ్ గో ఇన్ టు చైనీస్ హ్యాండ్స్. మరి ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పుట్ అవర్ ఫోర్సెస్ ఇన్ బంగ్లాదేశ్ ఆర్ ఈవెన్ ద నార్త్ ఈస్ట్ స్టేట్స్ మోర్ అండ్ మోర్. శ్రీధర్ గారు మీ క్వశ్చన్ కొంచెం షార్ట్ కట్ లో అడిగారా, చాలా మంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఉదయ్ గారు దయచేసి కాలర్స్ అందరూ కొంచెం షార్ట్ కట్ లో అడగండి క్వశ్చన్స్, సో చాలా టైం తీసుకుంటున్నారు. ఉదయ్ గారికి తర్వాత ఆన్సర్ చేద్దామండి. మరో కాలర్ శ్రీధర్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీధర్ ఫ్రమ్ న్యూ జెర్సీ, హలో. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే రఘునందన్ గారు. నమస్తే. నమస్తే శ్రీధర్ గారు. మీ పొలిటికల్ డిస్కషన్ చూస్తానండి, యు ఆల్వేస్ టాక్ వెరీ సబ్జెక్టివ్ గా, చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతుంటారు. థ్యాంక్ యూ సార్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీకు తెలిసే ఉంటది జగన్మోహన్ రెడ్డి కేసెస్ లో లెటర్స్ రొగేటరీ ఒక 6 కంట్రీస్ పంపించారు, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, మారిషస్, హాంకాంగ్, లక్సంబర్గ్. ఎట్లా అసలు ఆ లెటర్స్ పంపించిన తర్వాత కేసు ఏమైందండి? అంటే సిబిఐ స్టాఫ్ టీమ్స్ ఏమైనా పంపించారా ఆ దేశాలకు పంపించి ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుందా? అది ఏం జరిగింది ఆ కేసు, అదొకటి చెప్పండి. సెకండ్, మీరు కూడా ప్రొఫెషనల్ గా మీరు లాయర్ కాబట్టి ఇంకో క్వశ్చన్ ఏంటంటే డిమానిటైజేషన్ టైంలో శేఖర్ రెడ్డి దగ్గర దాదాపు 100 కోట్లు అనుకుంటా, అంటే బ్యాంకులలో ఏటీఎంలలో క్యాష్ లేనప్పుడు ఆయన దగ్గర లంసం అమౌంట్ దొరికింది, ఇంట్లో ప్రింటింగ్ ప్రెస్ ఉన్నట్టుగా. ఆ కేసు ఏమైందండి? అంటే నేనే అంటే ఓవరాల్ గా ద మెసేజ్ ఐ వాంటెడ్ టు కన్వే, మోడీ గారి ప్రభుత్వం ఉన్నా కూడా పూర్తిగా ఈ న్యాయస్థానాలు కానీ లేకపోతే ఈ కరప్షన్ కేసెస్ ఈ వీటిపైన కొంచెం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి త్వరితగతిన కొంతవరకు ట్రయల్ జరిగి తీర్పు వచ్చే దిశగా మోడీ గారు ప్రయత్నించాలండి. ఎందుకంటే ఆ అసలు న్యాయస్థానాల విషయంలో మాత్రం ఈవెన్ మోడీ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి పురోగతి లేదు, ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. మోడీ గారు వచ్చిన తర్వాత కొంతవరకు మన న్యాయస్థానాలు కానీ ఈ కేసెస్ కానీ శ్రీధర్ గారు యాక్చువల్లీ టాపిక్ ఇవాళ అమర్నాథ్ యాత్రలో చెప్పండి. ఓకే అండి, శ్రీధర్ గారు అడిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అన్ని కేసులలో కూడా సిబిఐ చార్జ్షీట్లు ఫైల్ చేసింది. కొన్ని కేసులలో ట్రయల్ విచారణ ప్రారంభం అవుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళి కొన్ని ఇట్లా స్టే తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినారు. వారు చెప్పినటువంటి 6 దేశాలకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఆ 6 కంట్రీస్ నుంచి కలెక్ట్ చేశారు. సిబిఐ ఫైల్ చార్జ్ షీట్ జగన్మోహన్ రెడ్డి కేసెస్ ఒకటి. రెండోది వారు అడిగింది శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి కేసు లోపల అది కొంచెం బాధాకరమైనటువంటి విషయం, కొంతమంది బ్యాంకు ఉన్నతాధికారులు ఏటీఎంలలో పెట్టాల్సిన పేద ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి డబ్బుల్ని కమిషన్కి కక్కుర్తిపడి శేఖర్ రెడ్డి గారి ఇంటికి డైరెక్ట్ పంపించినారు, బాధ్యులైనటువంటి అధికారులు సస్పెండ్ అయినారు. మూడో అంశం వారు బాధపడుతున్నటువంటి అంశం ఏంటంటే న్యాయ వ్యవస్థ పనితీరు పట్ల. ఎస్, నేను ఒక అడ్వకేట్గా చాలా సందర్భాలుగా వారు చెప్పినటువంటి అభిప్రాయం కంటే గట్టిగా చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఒక కేసు వేస్తే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరుగుతాయి. ఉదయ్ గారు, 20 సంవత్సరాల తర్వాత మీకు న్యాయం జరిగితే ఏ న్యాయం ఉంటుంది దాంట్లో చెప్పండి? అంటే ఊళ్ళు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దట్ కేస్. మీరు మీ అమ్మానాన్న నుంచి ఆస్తి రావాలనో కేసు వేసినారు ఉదయ్ గారు, 20 సంవత్సరాల తర్వాత ఆస్తి మీకు ఏమని కోర్టు తీర్పిచ్చింది. అప్పుడు తినడానికి ఉదయ్ గారు కోరుకుండదు, అది అనుభవించడానికి ఆస్తిని తీసుకుని ఏం చేయలేదు. అంటే మీరు కేసు వేస్తే ఎప్పుడో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికి ఆస్తి వస్తే ఎందుకు ఆ జ్యుడిషియల్ సిస్టమ్ అండి? వారు అడిగినట్టు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ కొంచెం ఫాస్ట్గా పోవాలని మేము కూడా ప్రయత్నం చేసినాం. జడ్జిల సంఖ్యను పెంచేందుకు ఉన్న జడ్జిల నియామకాలను స్పీడప్ చేయడానికి కొంత ప్రయత్నం చేసినాం. కానీ న్యాయ వ్యవస్థ లోపల కొలీజియం అనే ఒక వ్యవస్థని గత ప్రభుత్వాలయంలో తీసుకొచ్చినారు. కొలీజియం ఏంటంటే న్యాయమూర్తులు తమను తామే నియమించుకుంటారు.
తమను తామే నియమించుకుంటే ఎవరిని జూనియర్లో చుట్టాలలో పక్కాలలో నియమించుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దానికి ఒక బోర్డు ఏర్పాటు చేద్దాం, నేషనల్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చేద్దాం. దాని ద్వారా సత్వర న్యాయానికి అడుగులు పడతాయని కొంత ప్రయత్నం చేస్తే, ఇప్పటికీ 3 సార్లు కేంద్ర కేబినెట్ యునానిమస్గా రెజల్యూషన్ చేసి సుప్రీంకోర్టుకు పంపిస్తే సుప్రీంకోర్టు దాన్ని అంగీకరిస్తలేదు. నేను చాలా సందర్భాల్లో డిబేట్లలో అడిగినాను, ఒకవేళ రేపు ఎంపీలు అందరు కూర్చొని చర్చించుకొని మనం ఉన్న రోజులు మనమే ఎంపీలు, మనం పోయిన తర్వాత మన పిల్లలే ఎంపీలు, ఇది వారసత్వ బిల్లు అని ఒక బిల్లు పాస్ చేసుకుంటే దాన్ని ఒప్పుకుంటారా? జగన్ జడ్జిలు మాత్రం ఒప్పుకోవాలంట, వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళు నియమించుకోవాలంట, కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్తే ఆ పేర్లను తొలగించారంట. ఈ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ని న్యాయ వ్యవస్థ భారత పార్లమెంట్ తోటి కొనసాగిస్తుంది, అది న్యాయ వ్యవస్థకు మంచిది కాదు. రెండో అంశం ఏంటంటే జ్యుడిషియరీ యాక్ట్స్ ఇండిపెండెంట్లీ ఈ దేశం లోపల దాన్ని తీసుకొని మేమే సుప్రీం అనేటువంటి రీతి లోపల భారత రాజ్యాంగాన్ని మేము పరిరక్షిస్తాం, మీరు చేసే చట్టాలు భారత రాజ్యాంగానికి అనుగుణంగా లేక ఎక్కడైనా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ డిస్టర్బ్ అయితే మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పి కోర్టులు అన్నేసరి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేయడం లోపల విఫలం అవుతా ఉన్నారు. మనం చిన్నప్పుడు చిన్నేశ్వరి పంచతంత్రం అని ఒక కథ చదువుతాం తెలుగులో, ఏమని, ఒక యజమానికి కుక్క గాడిద అని రెండు ఉంటాయి, గాడిదని బాగా కొట్టిండి అని చెప్పి గాడిద కోపానికి వచ్చి సపరేట్గా ఉంటుంది, కుక్కకు భోజనం పెట్టలేదని కుక్క ప్రశాంతంగా పడుకొని ఉంటుంది. ఇవి రెండు అలిగి ఉన్నాయి యజమాని మీద. ఈ సందర్భంలో కూడా ఒక దొంగ వస్తున్నాడు రాత్రి 12:30కి, ఇట్లే మన షోకి వచ్చినట్టు వస్తున్న సందర్భంగా ఏం చేయాలి, కుక్కలేసి అరవాలి. కానీ యజమాని ఉదయం నుంచి అన్నం పెట్టలేదు కాబట్టి కుక్క అరవదు, గాడిదలేసి అరుస్తుంది. యజమాని లేచి వచ్చి కట్టె తీసుకొని గాడిదని కొడతాడు, గాడిద తీవ్ర గాయాలు పాలవుతుంది. అంటే దీని నీతి ఏం చదువుకున్నాం మనం చిన్నప్పుడు, కుక్క చేయాల్సిన పని కుక్కనే చేయాలి, గాడిద చేయాల్సిన పని గాడిదనే చేయాలి. మీరు చేస్తలేరని నేను చేస్తానని ప్రయత్నం చేసిన అనుకోండి, దానివల్ల వచ్చేటువంటి రిపర్కేషన్స్ ఎట్లుంటాయి అనేది చిన్నప్పుడు ఎప్పుడో చిన్నేశ్వరి పంచతంత్రంలో చదువుకున్నాం. ఇక్కడ కూడా అట్లే ఉంటాయి. జ్యుడిషియరీ తాను చేయాల్సినటువంటి పనులు తాను చేయట్లేదు. ఎక్స్పెడిషియస్ గా న్యాయం ఇవ్వాల్సినటువంటి న్యాయ వ్యవస్థ అన్నేసరి విషయాలలో జోక్యం తీసుకుంటుంది. లక్షలాది కేసులు పెండింగ్లు ఉంటాయి, వస్తున్నారు జస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చిపోతానే ఉన్నారు, వాయిదా 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 వాయిదా, రాగాడిదా పోగాడిదా తప్పితే కేసులు పరిష్కారం అయ్యేది ఉండలేదు. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. భారత పౌరులు అందరూ కూడా ఎక్కడ న్యాయం జరగకపోతే ఆఖరి కోర్టుకైనా పోతే న్యాయం అవుతుందని అనుకుంటున్నారు. నేను బీయింగ్ అన్ అడ్వకేట్ గా ఇందాక వారి సోదరుడు అడిగిన వాడు చెప్తా ఉన్నా, శ్రీధర్ గారు, జనరల్ గా కోర్టులో కేసు గెలిస్తే ఏమైతుంది, ఓడిపోతే ఏమైతుంది అని ఒక మాటలో చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను. కేసు ఓడిపోయినటువంటి వ్యక్తి కోర్టు కాంపౌండ్ లోనే ఏడుస్తాడు, ఎందుకంటే అడ్వకేట్ కు లక్షల ఫీజు ఇచ్చినాను, ఇంత ఇచ్చినాను, అంత ఇచ్చినాను, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డాను, నేను కేసు ఓడిపోయినాను ఏడుస్తాడు. గెలిచిన వ్యక్తి కోర్టులో నవ్వుతున్నట్టు కనబడినప్పటికీ కూడా ఇంటికి పోయినాక అన్ని లెక్కలు వేసుకుంటే వాడు కూడా ఏడవాల్సిందే, ఎందుకంటే వాడికి 20 సంవత్సరాలు పోయింది, వాడికి 10-20 లక్షలు ఫీజు పోయింది, వాడికి ఏం మిగిలలేదు ఇక్కడ. సో కేసు వేసినాయనే, కేసు ఓడిపోయినోడు ఏడవాల్సిందే, గెలిచినోడు ఏడవాల్సిందే, ఒకటి కోర్టులో ఏడవాలి, ఒకటి ఇంటికి పోయి ఏడవాలి. సో జస్టిస్ డిలే కావడం వల్ల ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక కామన్ ఫీడ్బ్యాక్. అది దానికి జడ్జిలు స్పందించాల్సిన అవసరం ఉంది. జీతాలు పెంచాలంటే పార్లమెంటు, జీతాలు పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం, కానీ నియామకం మాత్రం మాది మేమే చేసుకుంటే అనడం అన్యాయం అనేది మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం. కొంత మారాలే జ్యుడిషియరీ, మారకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు, ఆ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాల్సిందే. ఓకే అండి. మరో కాలర్ మనోహర్ ఫ్రమ్ మినెసోటా. హలో, నమస్కారం. నమస్తే అండి. నమస్కారం రంగనందరావు గారు. ఈ కాశ్మీర్ సమస్య మొదటి నుంచి ఉంది. పాకిస్తాన్ మరి ఇది బేతాళుడు కథ చూసినాం కదా, మనం తీసుకెళ్తే మళ్ళా లేచి వస్తాడు, మళ్ళా అట్లా అవుతుంది. పాకిస్తాన్ ఎప్పుడు మనం కట్టడ చేయగలుగుతాం? అమెరికా ఫస్ట్ దానికి సపోర్ట్ చేసి పెంచింది, ఇప్పుడు పక్కగా జరిగింది. చైనానేమో బలూచిస్తాన్ లో ఆ రోడ్ వేసిన 3 ఏళ్ళ సంధి మనం ఏం కట్టుదిత్తం చేయలేకపోయారు, లీనియన్స్ అయ్యే వాళ్ళు వచ్చారు. మరి చైనాని పటుకు ఎట్టి పరిస్థితుల, ఎందుకంటే పోయింది, నష్టపోతే నష్టపోయినాము, యుద్ధం అయితే గెలవాలని ఉంది. ఇంకో టెర్రరిజం గురించి, ఒకప్పుడు మన ఇండియాలో చాలా స్ట్రిక్ట్ గా ఎయిర్పోర్ట్ల లీజ్ చేసి అమెరికాలో ఉండకపోయేది. అసలు టెర్రరిజం అంతటా ఇప్పుడు మన దేశంలోనే మన మన దగ్గర తిరిగేటోడే, మన భారతీయుడే స్లీపింగ్ సెల్ అని అవి పెట్టినాక టెర్రరిజం ప్రపంచం అంతటా, ఎవడు టెర్రరిజం ఎవడు మనోడు తెలియదు కాబట్టి దాని మీద గురించి మాట్లాడదలుసుకుంది. ఇంకోటి మోడీ గారిని విమర్శించొద్దంటే, నేను మోడీ అభిమాని, నేను బీజేపీ పార్టీ కాదు. మొన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చిండు, ఏది మన ఈ డిఫెన్స్ ఎక్స్పర్ట్ వచ్చిండు, నేను అన్నా నీలాకనే, మొత్తం ఈ వస్తువులు కొనుడు పనిచేస్తే ఏమైంది అంటే, ఆయన చెప్పిండు ఉత్పత్తి మన దగ్గర అంత లేదు కాబట్టి దెబ్బతిన, ఉత్పత్తి చేసే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా? మేక్ ఇన్ ఇండియా అన్నారు, ఎప్పుడు ప్రారంభిస్తారు మేక్ ఇన్ ఇండియా? నల్లధనం తీసుకొస్తానన్నారు, నల్లధనం తీసుకొస్తే మన యుద్ధానికైనా ప్రజలకైనా యుద్ధానికి పనికి వస్తుంది. రెండోది వచ్చేసి మోడీ వస్తే చాలా కరప్షన్ చేసిన అందరిని ఇచ్చేస్తారను, ఓటుకు నోటు కేసు పక్కన నేను మాట్లాడదలుసుకో అమర్నాథ్ గురించి, ఇంకా అందరు మాట్లాడే. మరి
ఒక కాలర్ మాట్లాడే కాబట్టి నేను మాట్లాడుతున్నా, మరి ఎందుకు జైలు వేయలేకపోయిండు, ఆంధ్రలో అంత అన్యాయం జరుగుతుంది, ప్రత్యేక హోదా గురించి మాట తప్పిండు, మా దగ్గర హైకోర్టు ఇస్తాను ఇయ్యలేదు, వీటన్నిటికీ వేరే విషయాలు నేను బోధలుసుకునే చెప్పండి. హైకోర్టు విభజనకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలను విభజించింది. ఏ రోజు నుంచి అయితే కొత్త రాష్ట్రం ఏర్పాటవుతుందో అదే రోజు నుంచి రాష్ట్రాలకు కొత్త హైకోర్టులు ఏర్పాటవుతాయని నాడు పెట్టినటువంటి బిల్లులో భారత పార్లమెంట్లో చట్టం పెట్టిండ్రు. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉంటుంది, ఉమ్మడి హైకోర్టు 10 సంవత్సరాలు ఉంటుందని అందులో క్లాజ్ రాసుకున్నారు మనోహర్ గారు. అందుకని కోర్టు విభజన జరగడానికి కొంత టైం పడుతుంది. అయినప్పటికీ కూడా చేయాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే ధన్పాల్ రావు గారు అనేటువంటి ఒక అడ్వకేట్ వేసినటువంటి కేసు వల్ల ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండడం వల్ల ప్రస్తుతం ఆ కేసు పోస్ట్పోన్ అవుతుంది, హైకోర్టు విభజన ఆగిపోయింది. ఇకపోతే మీరు అడిగినటువంటి రెండో అంశం, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే అవినీతి తగ్గుతుందన్నారు. ఎస్, 100కి 100% అవినీతి తగ్గింది సార్. నల్లధనం బయటికి వస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటకు అర్థం కానీ, నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 10 లక్షలు వేస్తానన్నారు, ఇంకా రాలేదేందని మాట్లాడుతున్నటువంటి చాలా మంది పెద్ద మనుషులకు మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, నరేంద్ర మోడీ గారు తన ఎన్నికల ప్రచార సభలో చెప్పింది ఏంటంటే, భారతదేశం నుంచి బయటికి తరలి వెళ్లినటువంటి నల్లధనాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని డివైడ్ చేసి పంచితే ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి 15 లక్షల అమౌంట్ జమ అవుతుంది, ఆ దిశగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పిండ్రు. మే 26, 2014 ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం వారు పెట్టింది ఏంటంటే, నల్లధనం మీద సిట్ ఏర్పాటు చేస్తూ సంతకం పెట్టిండ్రు. ఇందాక మీకంటే ముందు మాట్లాడిన శ్రీధర్ గారు అడిగినట్టు వ్యవస్థలలో వేగం పెరగలేదు. ఇంకా నరేంద్ర మోడీ గారు ఎంత వేగంగానైతే పెరుగుతున్నారో అంత వేగంగా ఆ జుడిషియరీ కానీ సిబిఐలు కానీ ఇంకా ఇతరత్ర కోర్టులు కానీ పనిచేయకపోవడం వల్ల కొంత అవినీతి మీద కొంత స్లో ప్రాసెస్ జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అది కొంచెం ఇబ్బందికరమే. ఆ స్పీడ్ ఎక్స్పెడిషియస్ కావాల్సినటువంటి అవసరం ఉన్నాయి కేసులు. చివరిగా మీరు అడిగింది చైనా నుంచి ఎగుమతులు పనిచేస్తే కష్టమవుతుంది, మేక్ ఇన్ ఇండియా ఏది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది అని అడిగినారు మీరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. ఇప్పుడు గ్రామీణ సడక్ యోజన పేరిట ప్రతి ఊరికి తార్ రోడ్ తీసుకొస్తా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక 4 లైన్ రోడ్ వేయాలని కలలు కన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు వాజ్పేయి గారు, ఆ రాయంలో పూర్తయింది. క్వార్టర్ యాంగిల్ అంటే 4 మూలల్ని, దేశం 4 మూలల్ని కలుపుతూ నేషనల్ హైవేస్ని ఆ రోజు వాజ్పేయి గారు రాయన్ లోపల డెవలప్ చేస్తే, ఈ రోజు నరేంద్ర మోడీ గారు అన్ని రకాల అన్ని 4 మూలలకి సేమ్ 4 మూలలకి మళ్ళీ ట్రైన్ ఫెసిలిటీస్ని పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వదిలేసిపోయినటువంటి అనేక కార్యక్రమాలు, ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ప్రతిరోజు 7 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ నిర్మాణం జరిగితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక 30 కిలోమీటర్ల వేగంతో జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అది ఎలక్ట్రిఫికేషన్ అయినా, శానిటేషన్ అయినా, రూరల్ డెవలప్మెంట్ అయినా, ఆర్డబ్ల్యూ స్కీమ్స్ అయినా, ఏవైనా కానీ వారు చేసింది 5 కిలోమీటర్ల స్పీడ్ అయితే మేము చేసింది 40 కిలోమీటర్ల స్పీడ్. అయినప్పటికీ కూడా ఈ దేశ వైశాల్యం, ఈ దేశ విస్తీర్ణం, ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా అవసరాలు, మౌలిక అవసరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత పాలకులు నెగ్లెక్ట్ చేశారు కాబట్టి ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు టెన్యూర్ పూర్తయ్యేసరికి అంత వేగాన్ని అందుకునే రీతి లోపల మిగతా వ్యవస్థలను కూడా నడిపిస్తాం. మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ లెవెల్కి భారతదేశం ఎదిగేలాగా నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతుంది, కరప్షన్ ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం. ఓకే, ఇంతకు ముందు కూడా ఇంకో కాలర్ కూడా అడిగారండి, అంటే జమ్మూ కాశ్మీర్ సమస్య ఊరికే, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య గురించి మన సైనికులు కూడా చాలా మంది చనిపోతున్నారు, దాని గురించి చర్చల ద్వారా ట్రై చేయలేమా అని అంటే, మీరు చర్చలు అంటే వారే డైరెక్ట్ వారే జరుగుతుంది అని అంటున్నారు, అంటే నిజంగా అది చర్చలు జరిగితే నరేంద్ర మోడీ గారు ఒక దశలో సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి దౌత్యం నిర్పాలని చెప్పి పాకిస్తాన్కి వెళ్ళారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి గారిని కలిశారు, వారి ఇంటికి వెళ్ళారు, వారి అమ్మ ఆశీర్వాదాన్ని కూడా తీసుకుని వచ్చినారు. తను ప్రధానమంత్రి అయిన తొలి రోజే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సార్క్ దేశాల అధినేతలందరినీ కూడా ఆహ్వానించినారు. ఇంతకంటే ఎక్కువ స్నేహస్థం మనం ఏమందిస్తాం చెప్పండి? మనం మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి అని ఇందాక చర్చలో ఒక సందర్భంలో చెప్పాను. భారతదేశం శాంతి కోరుకుంటుంది, సహనపూర్వకంగా ఉంటా ఉన్నాం. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కొట్టండి అని మహాత్మా గాంధీ గారు చూపించినటువంటి ఆశయాలతో మనం ముందుకు పోతా ఉన్నాం. కానీ ఎదురుగా వస్తున్న వాళ్ళు దుర్మార్గంగా వస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో యూ కాంట్ సెపరేట్ నౌ. అంత అబ్రప్ట్గా పోయి పాకిస్తాన్ మీద దాడి చేసి పాకిస్తాన్ని కంట్రోల్ చేయి, ఇట్లా గీత గీసే, ఇట్లా కంచేసి అనేటువంటి రీతిలో లేదు. ఒకవేళ అంత ఈజీగా సమస్య పరిష్కారం అయింది ఉంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఆ సమస్య నానేది కాదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ క్రైమ్ రేట్ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అక్కడ వారు వాణిజ్యం చేసుకోవడానికి, అక్కడ టూరిజం డెవలప్ కావడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్కూల్స్కి పోవడానికి, అక్కడ రోజు జరుగుతున్నటువంటి స్టోన్ బెల్టింగ్ ఆగడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలనో, ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టాలనో, ఎన్ని రకాలుగా అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ ప్రజలను ఉత్పాదక రంగం వైపు మలపాలనో, అన్ని రకాలుగా మలిపేందుకు సాక్షాత్తు దేశ ప్రధాని
మిలిటరీతో గడుపుతున్నాడు, దీపావళి కాడికే పోతున్నాడు, కాశ్మీర్కి పోతా ఉన్నాడు, పలు దఫాలుగా పోయి అక్కడ ఉండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక రకమైనటువంటి మనోధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో రిజల్ట్స్ అన్నీ ఒకే రోజు రాకపోవచ్చు. మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుతాం, అశోకుడు రోడ్డుకి ఇరుపక్కల మొక్కలు నాటించినాడు అని. దాని ఫ్రూట్స్ని అయితే అశోకుడు తినలేదు కదా తల్లి, ఎప్పుడో సంవత్సరాల తర్వాత వస్తాయి అవి. మరి నేనెందుకు చేయాలంటే ఇలా నరేంద్ర మోడీ గారు ఎందుకు కష్టపడతా ఉన్నారు? ఈజ్ ట్రయింగ్ టు డూ ఈజ్ లెవెల్ బెస్ట్. గతంలో జరిగి చేయలేదు అని అంటే చేసినారు, కానీ వారి పరిధిలో కొంతవరకే సక్సెస్ అయినాయి, మిగతా సక్సెస్ కాలేకపోయినాయి. నేను ఇందాక చెప్పినట్టు సంకీర్ణ ధర్మం కావచ్చు, ఇతర పార్టీలు ఒత్తిడి కావచ్చు, రకరకాల కారణాల చేత ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్లో అంత స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కొంచెం ఖచ్చితంగానే ఉంటున్నారు, అయినప్పటికీ కూడా తీవ్రవాదం కంట్రోల్లోకి రాలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. ఓకే రైట్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ రఘునందన్ గారు, చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. ఎనీవే బీజేపీ ప్రభుత్వం మాత్రం తమ ప్రయత్నం తాను చేస్తుందని, నిజంగా అమర్నాథ్ యాత్రలో ఇవాళ ఏదైతే సంఘటన జరిగిందో అది చాలా బాధాకరమని, కానీ ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేయాలో అవి చేస్తూనే ఉందని, ప్రధాని పర్యటనకు సంబంధించి దీనికి కూడా సంబంధం ఉందని రఘునందన్ గారు చెప్తున్నారు. ఇది ఇవాళ ప్రవాస భారత్, చూస్తూనే ఉండండి టీవీ 5.